నమస్తే. రతన్ టాటా ఆస్తులు 8000 కోట్లు. ఆస్తులు ఎవరు సొంతం ఇప్పుడు అనే దానిపై మనతో చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే జగదేవ్ గారు. నమస్తే. ఇప్పుడు రతన్ టాటా గారు ఆస్తులు 8000 కోట్లు ఉన్నాయి, దాదాపు 3800 కోట్లు దాకా. ఆయన అంటే అన్ని దాన ధర్మాలు కాకుండా ఆయన ప్రస్తుతం ఆస్తి. నెక్స్ట్, ఆ ఆస్తి ఎవరు సొంతం అయ్యే అవకాశం ఉంది? వాస్తవానికి ఆయన దాన ధర్మాలు అవి చెయ్యకుండా ఉంటే, ఆయన ఏమి ఇవ్వకుండా ఉంటే, నాకు తెలిసి ప్రపంచంలో ఉండే అత్యంత ధనవంతుల్లో, ప్రపంచ కుబేరులో మొదటి 5 గురులో ఆయన ఒకడు అయ్యేవాడేమో. భారతదేశంలో మొదటి ప్లేస్లో ఉండేవారు. ప్రపంచవ్యాప్తం చూస్తే మొదటి 5 గురులో ఈయన ఒకడు ఉండేవాడేమో. బట్ ఆయన మొదటి నుంచి కూడా అంటే ఆ పుట్టడం గోల్డెన్ స్పూన్తో పుట్టాడు కాదనట్లేదు, కానీ ఎందుకో ఆయన ఎప్పుడు సామాన్యుడు అతి సామాన్యుడు గురించి ఆలోచించే ప్రతి బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఆయన ఏది చూసినా ఎంతసేపటికి ఆయన సామాన్యుడు గురించి ఒక ఈ మీరు అన్నట్టు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఒక స్టీలు, ఒక ఈవెన్ ఫ్లైట్స్ కూడా సామాన్యుడు మిడిల్ క్లాసు లేదా అబోవ్ మిడిల్ క్లాస్ వరకు అయినా కనీసం ట్రావెల్ చేయగలుగుతాడు ఆ ఫ్లైట్లో. ఎయిర్ ఇండియా అదే కదా, ఫస్ట్ వాళ్ళే కదా పెట్టింది. సో ఇలా ఎగ్జాంపుల్ చెప్పుకుంటే కోకొల్లలు, ఇప్పుడు ఈవెన్ జ్యువెలరీ, ఇంకో సామాన్యుడికి ఏంటి దాని తరుగు ఎంత తక్కువ పర్సెంటేజ్ ఇచ్చి సామాన్యుడికి అందుబాటులో జ్యువెలరీ అర్పించాలి తనిష్కు. ఇప్పుడు బట్టలు అంతే కదా, జుడో జుడియో అనేది రీసెంట్గా అరే ఎంతసేపు వెస్ట్ సైడ్ ఏమనంటే రిచ్గా పాష్గా ఉంటుంది, అది కూడా వాళ్ళదే. అదే మిడిల్ క్లాస్ వాడికి మనం ఏం చేయాలి? జుడియో జుడియో చూడండి, సామాన్యుడికి అతి సామాన్యుడికి అందుబాటులో ఉన్నట్టుగా ఉంటుంది ఆ ప్రైస్లు. బట్ చూడడానికి షాపింగ్ అంత మళ్ళీ రిచ్గానే ఉంటుంది, క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. రేట్లు ఎక్కువ ఉంటాయో అనిపిస్తుంది, క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే టాటా అనేసరికి ఒక బ్రాండ్ ఇమేజ్ పడిపోతుంది మైండ్లోకి. టాటా అంటే బాగానే ఉంటుంది కదా అంటే అలాగే ఎన్నేళ్ళ తపస్సు, ఎన్నేళ్ళ కృషి. ఇది ఇప్పుడు స్టార్ బజార్ ఏదో సూపర్ మార్కెట్ అది కూడా వాళ్ళదే, టాటా వాళ్ళదే. అంటే చెప్తున్నాను కదా, క్రోమా చాలా ఇప్పుడు బిగ్ బాస్కెట్ ఇప్పుడు సామాన్యుడికి అందుబాటులో వెళ్ళి తెచ్చుకోలేడు ఏజ్డ్ వాళ్ళు. ఎలా ఏంటి ఈ సామాన్యులు తెచ్చుకోవడం ప్రతిదీ, అసలు ఎన్ని ఇన్నోవేషన్స్. ఒకరు రీసెర్చ్ చేసేవాళ్ళు కానీ వాళ్ళ దగ్గర ఉన్న గ్రూప్ కానీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ సార్ ఇట్లా వెళ్తే మనకి రూపాయికి 10 పైసలు కూడా లాభం రావు. నేను అప్పుడు అదే జరిగింది కదా, నేను అప్పుడు నాకు సామాన్యుడికి 100000 రూపాయలలో కారు కావాలి అని చెప్పారు. కుదరదని చెప్పారు, అవ్వదు, కుదిరిద్ది కుదరాలి అన్నాడు. అంతే చేసి చూపించాడు. అఫ్ కోర్స్ అది సక్సెస్ అయింది అవ్వడం పక్కన పెడితే, సక్సెస్ అవ్వలేదనే దానికన్నా హ్యూమన్ సైకాలజీ మీద అది ఎఫెక్ట్ పడింది. మనలో జనరల్గా మన హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే అంత భారీ స్థాయిలో భారీ ఆకారాలు కావాలి. పొరపాటున అది మంచిగా ఇచ్చినా ఇదంత తక్కువగా ఇచ్చేస్తున్నాడంటే ఇది వేస్టా, ఇది పనికిరానిదా, లేదా ఇది ఫెయిల్యూరా, ఎలా ఆలోచించి జనాలే ఫెయిల్యూర్ చేస్తారు దాన్ని. ఎస్, యాక్చువల్గా అది మంచి ప్రొడక్టే, కాకపోతే ఓ 2 దగ్గరలో అది మంటలేదు వచ్చి కాలింది. అది పాపం బ్యాడ్ లక్ అంతే. పెద్ద పెద్ద కార్లు కూడా మంటలు రెలరేవుతున్నాయి కదా, ఒక దాంట్లో ఫెయిల్యూర్ లేకుండా రెక్టిఫై చేసుకుంటారు. దాని బోతద్దం చూపించి నష్టం అమ్ముడికి, మనకే కదా నష్టం. ఇండియన్ బ్రాండ్ అసలు మీరంటే నానాడు గుర్తొచ్చే టాటా ఇండికా అని ఇండికా అని పెట్టిన పేరు కూడా కారణం ఏంటంటే దాంట్లో ఉండే ప్రతి ఐటమ్, ప్రతి డివైస్ కూడా ఫస్ట్ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అయిన డివైస్తోనే తయారు చేశారు. అందుకే దాన్ని టాటా ఇండికా అని పెట్టారు, ఆ పేరు కూడా అందుకే పెట్టారంట. సో ఈ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ మోడీ గారు మనకి ఒక 5 ఏళ్ళ 10 ఏళ్ళ కింద స్టార్ట్ చేశారు. బట్ ఆయన మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ఆయన మైండ్లో ఎప్పుడో వచ్చేసింది, బట్ అది మన సామాన్యులు ఎవడు గ్రాస్ప్ చేసుకోలేకపోయారు. సో అటువంటి రతన్ టాటా ప్రతిదీ ఏది పట్టుకున్నా బంగారమే. ఫస్ట్లో విమర్శలు, దాని తనకి లాస్ అయినా లేదు నాకు ఇదే కావాలి సామాన్యుడికి అందుబాటు. ఇండికా ఫెయిల్యూర్ అయిన తర్వాత, ఫెయిల్యూర్ అని ఒక మార్కెట్లో తీసుకొచ్చిన తర్వాత ఆ ప్రొడక్షన్నే అమ్మేద్దాం అనుకున్నారు ఫోటోలకి. ఎస్, ఫోటో వాళ్ళకి అలాంటిది అమ్మడానికి వెళ్తే వాళ్ళు అవమానించారు కార్లు. అంటే అవమానించినట్టు క్వశ్చన్ చేశారు మీకు, అసలు కార్లు గురించి తెలియనప్పుడు మీరు కార్ల కంపెనీ ఎందుకు పెట్టారు, దాని తయారీ తెలియనప్పుడు అని నేను చేయందో చూపిస్తాను లేచి వచ్చేసాడంట. సో మరి అదే ఫోర్డ్ని తిరిగిన టేక్ ఓవర్ చేయడం అనేది చిన్న చిత్తగా విషయం అండి. రివర్స్ అయిపోయింది. అదే ఓల్డ్ బండ్లు అవుతాయి, బండ్లు ఓల్డ్ అవుతాయంటే ఇదే ఇదే ఎగ్జాంపుల్. అంటే ఆ కఠిన దీక్ష అన్నది చూసారా, ఆ సంకల్ప బలం దాంతో అదొకటే వదిలేలా. జాగ్వర్ ల్యాండ్ రోవర్లు బాబో అద్భుతం. సో ఇంత సక్సెస్ఫుల్ మ్యాన్కి 800000 కోట్లు ఉండొచ్చండి, మన ఊహకే అందదు. నేను నిజంగా ఆ లెక్కలు వేయడానికి ఆ ఆడిటర్ కూడా ఒక సంవత్సరం సరిపోదేమో ఎన్ని ఉంది చెప్పడానికి. కంపెనీలో ఏయో జరుగుతూ ఉంటాయి అన్ని కూడా పోయి కూడా ఇట్లా ఉన్నట్టే అంత గొప్ప వ్యక్తి నిజంగా. సో అంత అయినప్పుడు కూడా ఆయన 66% చారిటబుల్కి దాన ధర్మాలకి ఇచ్చేస్తున్నారు.
అయినప్పటికి కూడా ఆయన ఉండే ఒక బంగ్లా కాస్ట్ తీసుకుంటే సుమారుగా 200 కోట్ల పైన ఉంటుందట ఒక బంగ్లా కాస్ట్. ఆయన సింగిల్గా ఉండేవాడు, ఎవరో సపోర్ట్గా ఉండేవారట. అది కూడా రెండో తండ్రి యొక్క రెండో భార్య ఇంకౌంట్ చేసుకుంటే రెండో భార్య సంబంధించిన కుమారుడు తాలూక పిల్లలు ఉన్నారు ఇప్పుడు. సో మేబీ ఆ కుమారుడు రెండో భార్య తమ్ముడు అవుతాడు, సమ్ నోయల్ టాటా ఎవరు ఆయన. సో ఆయన కూడా లేరు ఇప్పుడు. సో ఆయన పిల్లలు మేబీ ఒక్కొక్క సెక్టార్కి ఒక్కొక్క వింగ్కి చైర్మన్లుగాను సీఈఓలుగా చేస్తున్నారు. వాళ్ళకి ఎవరికైనా ఈ ఆస్తులు దక్కచ్చు అంటే ఒకే వంశం కాబట్టి ఇంకా నెక్స్ట్ వాళ్ళు కూడా చూస్తారు కదా నోటరీ ప్రకారము ఎవరు హక్కుదారుడు ఏంటి ఫ్యామిలీ దీని ప్రకారం చూసి ఓకే వీళ్ళది అని ఇస్తే ఇవ్వచ్చు. బట్ ఆయన నాకు తెలిసి ఇప్పటికే ఏదైనా చారిటబుల్ ట్రస్ట్కి కానీ లేదంటే దాన ధర్మాలకు కానీ రాసేసి ఉంటాడని అనుకుంటున్నాను. మేబీ ఇంకా ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి వాళ్ళ పర్సనల్ లాయరు ఆడిటర్లు అందరూ వచ్చాక సార్ ఎట్లా దీనికి ఇది కేటాయించారు దీనికి ఇది కేటాయించారు అని కూడా చెప్పిన ఆశ్చర్యపోక. ఇంత సింపుల్ మ్యాన్ అసలు నాకు తెలిసి భూప్రపంచం మీద ఎవరు ఉంటారేమో. ఇన్ని వేల కోట్లు ఉండి ఇంత సింపుల్ సిటీగా జనాల్లో కలిసిపోయి తిరుగుతూ సింపుల్గా చిన్న ఇంట్లో ఉంటూ మామూలుగా ఉండటం చిన్న ఇంట్లోనే ఉండేవాళ్ళు. ఎస్, మళ్ళీ ఆయన ఇండియా మొత్తం మీద ఎవరు ఎక్కడ ఒక మంచి పని చేశారన్నా కూడా ఆయన స్థాయి చూసేవాడు కాదు, వాడిని ఎంకరేజ్ చేయాలని ఆ ఎంకరేజ్ కూడా చేసేవాడు. రీసెంట్గా ఇంతకుముందు వీడియో కూడా చూశాను, ఒక తూర్పుగోదావరి జిల్లా కుర్రోడుకి కూడా ఏదో ఎక్కడో కనెక్ట్ అయ్యి ఆ కుర్రోడు యొక్క ఆర్ట్ అది బాగుందని చెప్పి ఆయన పిలిపించుకొని మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేసుకొని తర్వాత టచ్లో కనెక్ట్లో ఉండేవాడంట. మళ్ళీ ఆయన ఆ పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం కూడా చూడండి. అంటే ఇట్లా సామాన్యులతో కనెక్ట్ అయితేనే సామాన్యు యొక్క కష్ట సుఖాలు కష్ట నష్టాలు తెలుస్తాయని ఉద్దేశమా, లేదా అది తెలుసుకొని దాన్ని ఇక్కడ బిజినెస్లో ఇంప్లిమెంట్ చేసేవాడో తెలియదు. ఎంప్లాయీని చూసుకోవటంలో కానీ అది కాకుండా ఎగ్జాంపుల్ ఎవరో ఆరోగ్యం బాగోకపోతే ఆయన తెలుసుకొని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మొత్తం చూసుకున్నాడంటే ఎంత గొప్ప వ్యక్తి అసలు. మీరు ఎంప్లాయ్ అంటే గుర్తొచ్చింది కరోనా టైంలో అండి, టాటా ఎంప్లాయ్ ఎనీ సిస్టమ్ కన్సర్న్ టాటా ఎంప్లాయ్ ఎవరు అందులో ఆ కరోనా టైంలో చనిపోతే వాళ్ళకి ఆ మిస్సెస్కి ఆమె శ్రీమతికి లేదా కుటుంబ సభ్యులు ఎవరో ఒకరికి సేమ్ జాబ్ని అలోకేట్ చేస్తూ వాళ్ళు జాబ్ చేయగలిగితే జాబు, లేదా ఆవిడ ఏజ్ వాళ్ళనుకోండి వాళ్ళకి ఈయన బతికున్న నాలుగు ఎన్నాళ్ళు సర్వీస్ చేస్తాడో ఆ ఎంప్లాయ్ ఒకవేళ బతికుంటే, ఒకవేళ 60 ఏళ్ళు ఎగ్జాంపుల్ పెట్టుకున్నాడు అనుకోండి అనుకోండి 60 ఏళ్ళు వరకు, వాడు 50 ఏళ్ళకి చనిపోయాడు, సో మిగతా 10 ఏళ్ళు కూడా ఆమె అతని భార్యకి ఆ జీతం నెల నెల వెళ్ళిపోవడా. మళ్ళీ ఎలా అనుకున్నారు కంపెనీలో చేస్తే ఎలాగైతే హైక్స్ ఎన్హాన్స్ అవుద్దు శాలరీ, అవి కూడా సేమ్ అలా ఎరియర్స్తో కూడా పే చేసేలాగా పెట్టాడు నేను. పైగా పిల్లలకి ఇండియాలో మొత్తం మీద గ్రాడ్యుయేషన్ వరకు ఎంతవరకు మ్యాక్సిమం గ్రాడ్యుయేషన్ అంతకు మించి ఇవ్వరంట, గ్రాడ్యుయేషన్ వరకు వాళ్ళు ఏ కాలేజీలో చదువుకుంటారంటే ఆ కాలేజీకి సంబంధించిన ఫీజులు అన్నీ ఇదే భరిస్తుందట. ఆఖరికి నోయల్ కుటుంబ సభ్యులు వాళ్ళ అంటే అంత దాతృత్వం ఉన్న వాళ్ళకి నెక్స్ట్ ఈ జనరేషన్ కూడా అతని పేరుని అతని యొక్క ఆస్తిని సద్వినియోగపరిస్తే బాగుంటుంది. మేబీ ఆ నోయల్ టాటాకి సంబంధించిన పిల్లలు మాయా టాటా ఎవరో ఉన్నారు ముగ్గురు పిల్లలు ఆయనకి, సో వాళ్ళు ఎవరికొవరికి చెందుతుంది, లేదా వాళ్ళ ముగ్గురు చేస్తారా, లేదా ఆయన పేరు మీద ఇంకో ట్రస్ట్ పెట్టి వీళ్ళు ఆయన పేరు ప్రఖ్యాతులు మరికొంచెం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారనేది లెట్ ఇస్ వెయిట్ అండ్ సీ అది.